ధన్యవాదాలు రాజు వెంకటకృష్ణ గారు. 20వ వార్డు కౌన్సిలర్ గా జనసేన పార్టీ తరఫున ఎంపిక కాబడ్డారు. వారి యొక్క ప్రమాణ శాసనం ద్వారా సకలమైన భారత సన్నిధిన యథార్థమైన సత్యనిష్ట కలిగిందని భారతదేశం యొక్క సార్వభౌమ్యం మరియు అఖండతను సమర్థించినను. నేను చేపట్టిన కర్తవ్యాలను శ్రద్ధాపూర్వక నిర్వహించినను. దైవశాఖ ప్రమాణం చేయుతాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తాను. ఎం నారాయణ నేను. భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటానని భారతదేశం యొక్క సర్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించేదేనని నేను చేపట్టున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగా నిర్వహించేదేనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. అనే నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సభ్యురాలుగా అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉంటానని భారత దేశము యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించేదేనని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగా నిర్వహించేదేనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సభ్యురాలను ఆయనందున శాసనసభ ద్వారా స్థాపితమైన భారత పాలక సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధను
నిష్టలను నిష్టలను కలిగి ఉంటానని పాటిస్తానని కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశము పార్లమెంటము యొక్క సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు కలిగి అఖండతనం అఖండతనం సమర్థించదనని సమర్థించదనని నేను నేను చేపట్టనున్న చేపట్టుతున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగా నిర్వహించుతాను దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పి చంద్రబాబును నేను తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఒక సభ్యుడిగా అయినందున శాసనసభ ద్వారా స్థాపితమైన భారత విధానం పట్ల ఇది విధానం శ్రద్ధ కలిగి ఉంటానని భారతదేశ ప్రతి ఒక్క దేవుడు సాచిగా మా 28 డివిజన్ ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎల్లకాలం ఉంటానని ఆ దేవుడు 7 కొండల సాచిగా ప్రతి ఒక్కరికి పెద్దను చేస్తూ ధన్యవాదాలు చెప్తూ ప్రమాణం చేస్తూ ఇది చేసుకుంటున్నాను. చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి. ఓకే. సత్యసాయి బాబా జన్మించిన ఈ పుణ్యక్షేత్రంలో కౌన్సిలర్గా నేను ఉండడం నా పూర్వజన్మ అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.